हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल स्मार्ट अंजलि व्लॉग्स। मेरंदर एला फ्रेंड्स, नेनैते चाला चाला बागुन्नानु। ना चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडी, लाइक चेयंडी, शेयर चेयंडी, पक्कने उन्न गंट सिंबल नी क्लिक चेयंडी। फ्रेंड्स नन्नु सपोर्ट चेयंडी। ई रोजु टापिक वच्चेसी पुलिहोर, निम्मकाय पुलिहोर रेडी चेयबोतुन्नानु। चूडंडी फ्रेंड्स, ముందుగా ఒక పాన్ పెట్టుకున్నాను. అందులో 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. పులిహోరకి ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో పల్లీలు యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, 2 టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకున్నాను. పల్లీలు కొద్దిగా వేగాలి. వేగితేనే పులిహోర టేస్టీగా ఉంటుంది కాబట్టి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత అందులో కొద్దిగా మినపప్పు యాడ్ చేసుకోవాలి. మినపప్పు ఎందుకంటే మినపప్పు వేసుకోవడం వల్ల పులిహోరకి టేస్ట్ ఇంకా బాగుంటుంది. మినపప్పు వేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. పెసరపప్పు వేసిన తర్వాత అందులో కొద్దిగా 2-3 రవ్వలు మెంతాలు యాడ్ చేసుకోవాలి. మెంతాల వల్ల టేస్టీగా వస్తుందన్నమాట. అందులో కొద్దిగా ఒక 10-12 జీడిపప్పులు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పులు యాడ్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, కలుపుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, అవి కలర్ మారిపోయాయి. ఇప్పుడు అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా వేగాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి, కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత అవి కొద్దిగా వేగిన తర్వాత అందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. మన రైస్కి తగ్గట్టు పసుపు యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేనైతే ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. పసుపు యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అది కొద్దిగా దగ్గర పడ్డ తర్వాత, చూడండి ఫ్రెండ్స్, దగ్గర పడ్డ తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకొని మనకు ఇక పులిహోర పోపు మిశ్రమం రెడీ అయిపోయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు మనం ముందుగా ఉప్పు, నిమ్మకాయ రసం వేసి కలిపి పెట్టుకున్న రైస్లోకి కొద్ది కొద్దిగా తీసుకొని అప్లై చేసుకోవాలి. బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కొద్దిగా తీసుకొని కలపాలి. తర్వాత మరి కొద్దిగా వేసుకొని కలపాలన్నమాట. కొద్ది కొద్దిగా వేయాలి, ఎందుకంటే ఎక్కువ కూడా అవుతుంది ఫ్రెండ్స్ మనం చేసుకున్న పోపు, అందుకని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా కలుపుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా పులిహోర రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. సేమ్ గుళ్ళో ఉండే పులిహోర లాగానే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి, అలానే వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నన్ను సపోర్ట్ చేయండి.